నేను నా ప్రమాణాన్ని మనస్ఫూర్తిగా పాటించనిచో దైవము శాశ్వత కీర్తిని ప్రసాదించునుగాక. అటుగాక నేను నా ప్రమాణాన్ని కొంచెమైనా ఉల్లంఘించినచో తగిన శాస్తి జరుగునుగాక. శరీరాలని అమ్ముకునేటటువంటి ఆ మాతృమూర్తులకు గాని, ఆ శరీరాలని ఆబగా చూసేటటువంటి డాక్టర్లకు గాని ఏముందండి ఇంక తేడా? డాక్టర్లు తప్పు పట్టే ముందు దాని వెనకాలన్న వ్యవస్థను చూడలేదు. ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాన్ని మీరు వరికుంట పాడుకు వెళ్ళి విచారించారు. వాళ్ళు చదువుకున్న చదువులో మార్పు లేదు గాని, వాళ్ళు కడుతున్నటువంటి బాడుగుల్లో మార్పు లేదు గాని, ఈ దోపిడీ ఏంది? ఇంత డబ్బులు ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించారు కదా, మీ పీపీ కిట్లు కూడా వాడు కొనుక్కోలేరా? 2018 డిసెంబర్ 21 జరిగిన హైదరాబాద్ లో షాపింగ్ పేట్ లో ఒక రైడింగ్ జరిగింది. 12 మంది దేశం తీసుకొని వచ్చి అక్కడ 10 మాత్రలు అట్ట 51 రూపాయ 91 పైసలు. అదే జనరిక్ లో గానైతే 3 రూపాయల 35 పైసలు. వినియోగదారుడు ఈ వ్యాపారంలో నలిగిపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే. సమకూర్చుకునేదానికి ఆ డాక్టర్ కొద్దిగా పెట్టుబడి అవసరం. చచ్చిపోమంటారా? చచ్చిపోవాల్సిందే.